మిత్రులారా, నేను సిపిఐ పార్టీ పోరయాత్రకి సంబంధించిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని గద్దాలి బీజేపీ అడ్డాలి అనే ఒక ప్రధానమైన ఉభయ కమ్యూనిస్టులు ఒకదాటి మీదకి వచ్చి ఒక దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలు మత్తత్వ శక్తులు పోరాడు కూడా ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇవాళ ఆ సంఘటితమైన పోరు మరింత బలోపేతం చేసిన ఒక సందర్భం ఇది. అందుకనే ఈ సందర్భం ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ దేశంలో మా పార్టీ కూడా మా పార్టీ ఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా భారతదేశంలో ప్రధాన ఎజెండా బీజేపీని అడ్డుకోవాలి, కేంద్రంలో బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రయత్నం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ గా మా ప్రయత్నం మొదలైంది. అదే సమయంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నక్షణ నుండి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పుకోవడం ఏం చేసుకున్నాం. ఇవాళ సమస్యల కన్నా కూడా పెద్ద సమస్య, ప్రజల సమస్య కన్నా కూడా సమాజ సమస్య, దేశ సమస్య బీజేపీ రూపంలో మనం ఉండింది. దాన్ని అడ్డుకోవాల్సిన ప్రత్యేకమైన ఎజెండా మీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒక వేదిక పంచుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఏర్పడిందని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే శత్రువు చాలా బలమైన వాడైపోయాడు. శత్రువుని మనం ఒకళ్ళొక్కరుగా కానీ ఇద్దరు ముగ్గురుగా కానీ కొట్టాడే పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో కూడా విపక్షాలన్నీ ఒకతాటి మీదకి రావాలని కేవలం పెదవుల మీద నడుస్తున్న ప్రయత్నమే తప్పితే నిజమైన ప్రయత్నం జరగట్లేదు. అదే జరిగి ఉండి ఉంటే మొత్తం విపక్ష పార్టీలన్నీ కూడా ఒకతాటి మీదకి వస్తే దేశంలో పరిస్థితులు ఉండవు. సార్వత్రిక ఎన్నికలకి ఇంకా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంది, 2024. ఈ సమయంలో ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, సరే మన దగ్గర ఒక 4 నెలలు ముందే వస్తాయి, డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ. కానీ మరి ఇంకా ఒక్క సంవత్సరమే ఉంది కదా, నిజంగా మరి మనం సమాయత్తమై ఉన్నామా? దేశవ్యాప్తంగా పుంకాను పుంకాలుగా విస్తరించుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూడా కూలదోసుకుంటూ ఎమ్మెల్యేలని 100 కోట్ల రూపాయలతోని కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలకు ఎన్నిక వాళ్ళు ఎలక్షన్లో గెలవకపోయినా కూడా ఎన్నికల్లో గెలవకపోయినా కూడా 8 రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఇవాళ ఆ బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో చెప్పిన శుద్ధులు లేదా శుద్ధపూసలైన ఆ నాయకులు ఇవాళ పూర్తిగా మగిలి పూర్తిగా బురదగుంటలో బొర్లిన మరి నాయకుల్లాగా కనపడతా ఉన్నారు. నాకైతే ముందు ఒక విషయం, మనకింకా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానం మనకున్న ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో ఒక స్తంభం ఇంకా నిలబడి ఉంది. ఆ న్యాయస్థానాల మీద ఇంకా కొద్దో గొప్ప నమ్మకం ఉంది కాబట్టి బిల్కిస్ బానో లాంటి గుజరాత్లో సామూహిక మరి అత్యాచారానికి లేదా ఆ కుటుంబం హత్యలకి గురిగాబడిన బిల్కిస్ బానో అందులో దోషులుగా నిర్ధారించబడి ఆ దోషులుగా శిక్షలు పడిన వాళ్ళని మరి వాళ్ళని వాళ్ళ శిక్షల్ని తగ్గిస్తూ ఇవాళ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ జైళ్ళల్లోంచి బయటికి పంపిస్తే ఇవాళ అదే సుప్రీంకోర్టు ఇవాళ మొట్టికాయలు వేస్తా ఉంది గుజరాత్ ప్రభుత్వానికి. మీకు బుర్రుందా? మీ కళ్ళున్నాయా? మీరు ఏ రకంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు ఏ రకంగా మంచి వాళ్ళని చెప్పి అయ్యారని చెప్పి బిల్కిస్ బాను మరి ఉదంతంలో ఎవరైతే ఉన్నారో దోషులు ఉన్నారో వాళ్ళకి మీరు శిక్షలు తగ్గించి వాళ్ళని జైల్లోంచి ఎట్లా బయటికి పంపారని చెప్పి అడుగుతా ఉంటే కూడా కనీసం చీమ కొట్టినట్టు కూడా